hey hello. వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేను మీ హేమమాలి ఈ రోజు మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారని చెప్పొచ్చు సో ఊరి పేరు బైరోకోన సినిమా అయితే రిలీజ్ అయింది ఎంత మంచి సక్సెస్ అందుకుందో అందరికీ తెలుసు అందులో ఒక సాంగ్ ఎంతో ఎంతో హిట్ అయింది నిజమేనే చెప్తున్నా జానే జాన సో ఈ పాట ఎంత హిట్ అయిందో అందరికీ తెలుసు కదా సో ఆ పాట హిట్ అయిన కాడి నుంచి ఈ సినిమా రిలీజ్ అయిన కాడి నుంచి ఈ ఒక్క పర్సన్ ని మాత్రం నేను ఎలా అంటే హీరోస్ కోసం నేనెంతగానో అదో మన తోటి ఉన్నారు శేఖర్ చంద్ర గారు ఎందుకు ఆయన అవాక్ అయ్యారంటే ఇది ఆయన పాటే కాదు లిరిక్స్ అదే కదండి ఈ రోజు కోసం నేనెంతగానో చూసాను ఇన్నాళ్ళుగా సో వన్ ఆఫ్ మై వెరీ ఫేవరెట్ సాంగ్ అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ వెల్కమ్ టు అవర్ స్టూడియో సో ఎలా ఉన్నారు ఫైన్ అండి ఆల్ గుడ్ సక్సెస్ చేస్తున్నారు వెరీ హ్యాపీ అండి వెరీ హ్యాపీ అంటే వన్ బై వన్ అంటే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తర్వాత నెక్స్ట్ వీక్ ఊరి బ్యాక్ టు బ్యాక్ రెస్పాన్స్ చూసే వెరీ హ్యాపీ గాని సో ఊరి పేరు కోనలో ఏదైతే ఒక సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ నాకు ఎప్పుడు క్లబ్ త్రీ హండ్రెడ్ క్లోజ్ క్లబ్ అంటే ఎంత ఆనందం వస్తుందో మూవీ కి సంబంధించి సో మీ సాంగ్ కి హండ్రెడ్ మిలియన్ వ్యూస్ వచ్చింది అంటే యువర్ ఫస్ట్ ఫీలింగ్ యాక్చువల్లీ వెరీ హ్యాపీ అండి అంటే దిస్ సాంగ్ ఇస్ లైక్ ఆ సాంగ్ తోనే చాలా కనెక్షన్ ఉంది సో ఆ సాంగ్ బేసిక్గా ఆ సాంగ్ ఉన్న జర్నీ గాని అటువంటిది సో బేసిక్ గా సాంగ్ హిట్ అనేది అవ్వాలని స్ట్రాంగ్ గా కోరు కోరుకోవటం ప్లస్ అది ఎట్లాగైనా అవుతుంది ఆ ఫీ ఎందుకంటే నాకు సినిమా స్టోరీ తెలుసు ఎక్కడ సాంగ్ ప్లేస్మెంట్ తెలుసు అట్లా అవ్వాలి అని బాగా హోప్ చేసుకున్న సాంగ్ అంటే ఆ అంత లవ్ చేసి అంత ఇదిగా చేసుకొచ్చారు కాబట్టి అవుట్పుట్ అంత జనాలకి నచ్చింది అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఇప్పుడు దాకా చేసిన ప్రతి సాంగ్ లోను ఒక సాంగ్ అయితే అల్టిమేట్ హిట్ ఉంటుంది మీరు ఏ ఏదన్నా చేయండి మ్యూజికల్ ఆల్బమ్ లో అందులో ఒక సాంగ్ మాత్రం టాప్ నోచ్ ఉంటుంది దాన్ని మా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ అందరూ కూడా రీల్స్ చేసే మరి చాలా ఓన్ చేసుకుంటూ ఉంటారు కదా ఎలా అనిపిస్తుంది అలాగే చూస్తున్న హ్యాపీ అనిపిస్తుంది సమ్ ఫిలిమ్స్ కొన్ని మూవీస్కి ఏంటంటే అండి పెద్ద హీరో ఉండకపోవచ్చు సో అట్లా ఉన్న ఫిలిమ్స్కి ప్రమోషనల్లీ కూడా పెద్ద చేయడానికి ఉండదు ప్రొడ్యూసర్స్ కూడా అట్లా తమ సాంగ్ రీచ్ అవ్వాలి సాంగ్ ఒకరు వింటేనే అది బాగుంది బాగాలేదు తెలుస్తుంది సో విజువల్గా యూట్యూబ్లో తమ్మైలు చూసి క్లిక్ చేయాలంటే ఎవరో కొత్త వాళ్ళేమో ఎవరో అప్కమ్ అట్లా సమ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సో ఈ సాంగ్ ఇన్స్టాలో వాళ్ళు ఆ లిరిక్ ని కానీ ఆ ట్యూన్ ని ఎప్పుడైతే వాళ్ళు ఓన్ చేసుకొని ఎక్స్ప్రెషన్స్ తో కొత్త కొత్త ఎక్స్ప్రెషన్స్ తో వాళ్ళు చేస్తూ దాన్ని లక్షల మంది నాట్ లైక్ థౌజండ్స్ లక్షల మంది చేసి 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 ఆ సాంగ్ ని బయటికి తీసుకొచ్చి సాంగ్ ని వాళ్ళు ఓన్ చేసి ఒక సాంగ్ ని హిట్ తీసి చేసి ఆ సాంగ్ ఏ సినిమా తీసుకొచ్చి సో దే ఆర్ డూయింగ్ హాఫ్ మోర్ హాఫ్ ప్రమోషన్ సినిమా బికాస్ అతిథి దేవ్ బాబా అది మంచి అది సాయి కుమార్ హీరో అలాంటి సినిమాకి కూడా టైం లేదండి ప్రమోషన్స్ కి కూడా టైం లేదు అంత పోస్ట్ ప్రొడక్షన్ బిజీలో ఉన్నారు ప్రొడ్యూసర్ అంతా కూడా సాంగ్ రిలీజ్ చేస్తాం రిలీజ్ చేసిన తర్వాత దాన్ని పెద్ద ప్రమోషనల్ గా ఏమన్నా చెయ్యాలి ఇది కూడా లేదు లిరికల్ గా మంచి సాంగ్ బాగా వెళ్తే బాగుండు అని అందరం మేము ఫీల్ అయిన సాంగ్ సో అది అన్ని రీల్స్ చేసి 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 ఆ సాంగ్ ఎక్కడికో తీసుకెళ్ళారు ఒక్కొక్కసారి ఏమనిపిస్తదంటే మనకి సాంగ్ బాగా తెలుస్తది అది ఏ సినిమా తెలియదు ఏ మ్యూజిక్ డైరెక్టర్ తెలియదు ఎవర హీరో హీరోయిన్ నా కొడో తెలియదు చాలా బాగా వైరల్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ అండ్ దన్ లేటర్ తర్వాత యూట్యూబ్ వస్తుంది యూట్యూబ్ తర్వాత వ్యూస్ పెరుగుతుంది దాని నుంచి ఫుల్ సాంగ్ వింటారు కదా ఫుల్ సాంగ్ నిజంగా చాలా మంది అంటే దిట్ దిస్ క్రెడిట్ కోస్ట్ మీమస్ అని కూడా చెప్పొచ్చు లేదంటే స్పెషల్ గా సాంగ్స్ కట్ చేసి చేసే వాళ్ళని కూడా చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళు అలా చేస్తారు సకం బిట్ ఎక్కడో నచ్చుద్ది అది పెడతారు దీన్ని సెర్చ్ చేయడానికి యూట్యూబ్ అలాగే ఇట్ వాస్ లైక్ క్రేజీ బట్ చాలా చాలా బాగుంటది ఒకటి కార్తీక్ సాంగ్ కూడా అలాగే ఉంటది రాత్రి పున్నమి చంద్రుడా అని ఆ పాట చాలా వైరల్ అయ్యింది ఎవరికీ తెలియదు కానీ మళ్ళా సెర్చ్ చేస్తే ఓ ఇది ఈ సినిమాలోదా అని చెప్పనుకుంటారు అందుకే అది కార్తీక్ ఫేమ్ మీద కూడా అవలా వేరే సమయంలో ఇంకో ఒక వీడియోకి కి సాంగ్ పెట్టేసి చేస్తూ ఉంటాడు అది వైరల్ అయింది బట్ ఎండ్ ఆఫ్ ద డే సాంగ్ ఎవరి దన్ చేస్తే కార్తిదే అని ఉంటుంది సో మీ సాంగ్స్ చూసుకుంటే వచ్చే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్స్ నిజంగా మీ సైడ్ నుంచి వచ్చే ప్రతి మెలోడీ లైక్ టాప్ నోచ్ ఉంటుంది సో వేర్ యూ గెట్ థాట్స్ మ్యూజిక్ చేసేటప్పుడు స్పెసిఫిక్ గా ఇలా ఉండాలి అలా ఉండాలి అట్లా ఏమైనా ఉంటుందా స్పెసిఫిక్ గా నేను ఇక్కడ ఉంటే నాకు మంచి ట్యూన్స్ వస్తాయి అని ఏమైనా ఉన్నాయా లేదా ప్లేస్ బిలీస్ ఓకే ప్లేస్ నథింగ్ టు అనిపిస్తుంది అనమాట బట్ వర్క్ అయిపోయిన తర్వాత ఏమన్నా ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక టూ త్రీ డేస్ ఏమైనా ట్రావెల్ అయ్యి రావటం అట్లా ఉంటది బట్ సపరేట్ గా కంపోజింగ్ కోసం అనేది నేను ప్లేస్ అదేమిండదండి సో ఇట్స్ ఓన్లీ ద సిచ్యువేషన్ అండ్ ద ఫీల్ మనం ఎంత ఫీల్ ఇవ్వగలుగుతాము సాంగ్ లో సో ఎంత సోల్ఫుల్ ఉండాలి అవి డెఫినెట్ గా అండ్ లిరిక్స్ వన్స్ చూన్ అయిపోయిన తర్వాత సో చూన్ జరిగేటప్పుడే సమ్టైమ్స్ డమ్మీ లిరిక్స్ ఏదైతే హుకీ గా సో అట్లా సమ్ టైమ్స్ అనిపిస్తాయి సో ఇవన్నీ కన్సిడరింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట యూ స్టార్టెడ్ యువర్ కెరియర్ ఎట్ టూ సెవెన్

సాంగ్స్ విని రవిబాబు గారు పిలిచారు నన్ను ఇట్లా ఐఎమ్ లుకింగ్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్ అని నన్ను పిలిచారు అక్కడ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది అనసూయ నుంచి సో అనసూయకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీ అంతా హిట్ అయింది సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కుదిరింది మంచిగా సో రవిబాబు గారు బాగా అంటే ఆ టైంలో నేను బాగా కొత్త అలాంటి సినిమా డీల్ చేయటం అనేది సో హీ యూస్ టు గైడ్ మీ ఈ మూవీ చూడు జాస్ అని ఒక మూవీ ఉంటది సో అది చూడు సో యుల్ గెట్ సమ్ ఐడియాస్ జస్ట్ క్యాజువల్ గా చూడమని సో అట్లా నేను కొన్ని చూడటము ఓకే ఆ సౌండింగ్ కోరుకుంటున్నారేమో టేకింగ్ ఇట్లా ఉంటది సో అట్లా టు షేర్ ఐడియాస్ నాకు చాలా షేర్ చేసి చెప్తే చెప్పేవారు సో వాటి వల్ల కూడా ఐ అంటే సెన్సిబిలిటీస్ ఆఫ్ ద బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ అవి కూడా ఆయనతో డిస్కస్ చేస్తూ ఆయన మూవీస్ కి వర్క్ చేస్తూ సో ఐ నోయింగ్ అండ్ అన్నోయింగ్లీ ఆల్సో ఐ లెర్న్ లాట్ యు డిడ్ మెనీ ఫిల్మ్స్ కదండి ఆయన తోటి లైక్ ఐ నచ్చావులే గాని సెవెన్ ఆ అవునండి మనసారా నచ్చావులే అవును మనసారా యు సీ నచ్చావులే లో కొద్దాం మనము నువ్విలా ఆ నచ్చావే ఆ సాంగ్ హిట్ దానికన్నా నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది పావు తక్కు 95 పద్మావతి నేను పంజగుట్ట వస్తున్నానే పద్మావతి 90 స్పీడ్ లో పద్మ అసలు దట్ వాజ్ లైక్ ఇప్పటికీ మంచి ఎనర్జెటిక్ గా ఉంటుంది అట్ ద సేమ్ నచ్చవ్ నచ్చా లైక్ బిగ్గెస్ట్ హిట్ అప్పట్లోనే ఆ సాంగ్ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది సో నువ్వులాలో కూడా ఒక మెలోడీ సాంగ్ ఉంటుంది రచయిత నివాదల ని అయ్యా వేలా సో ఐ వి లైక్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్స్ ఇంకా మనము అవునులో ఏమన్నా బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ యెస్ సార్ సో ఆయనతో అంత దగ్గరగా వర్క్ చేశారు కదా సో వన్ బెస్ట్ థింగ్ ఇయన్ రవి బాబు గారు అంటే మీరేం చెప్పారు హిస్ క్లారిటీ అండి నెంబర్ వన్ క్లారిటీ అండ్ ఈ డెస్ట్ అంటే ఇప్పుడు ఒక సాంగ్ అయింది ఆయన స్టూడియోకి వచ్చి సాంగ్ విన్న తర్వాత ఇట్స్ ఓన్లీ హిస్ డేషన్ అండ్ హిస్ క్లారిటీ ఓకే ఆ సాంగ్ ఎంత బాగుంది మనకి పనికొస్తుంది మళ్ళీ అది అంటే హీ డజంట్ డౌట్ ఎనీథింగ్ అనమాట ఇది బాగుందా లేదా మళ్ళీ ఇంకెవరికన్నా వినిపించడం కానీ ఇంకొక టూ డేస్ టైం తీసుకోవడం సమ్ టైమ్స్ టూ త్రీ డేస్ టైం తీసుకుంటారు అది ఎప్పుడంటే ఇన్ కేసు నేను ఆయన ఇంకొక ఆప్షన్ కూడా అట్లా రెండు ఇది కూడా ఉందా ఓకే ఒక టూ డేస్ టైం తీసుకుందాం అన్నాడు ఇది తప్ప సూపర్బ్ క్లారిటీ అండ్ హీ నోస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ వాంట్స్ సమ్ టైమ్స్ ఆర్కెస్ట్రా పరంగా సౌండింగ్ పరంగా ఇంకేదన్నా చేద్దాము అని నాకు ఫీల్ అయ్యి చేసినా గానీ ఎవరైనా బేసిక్గా అలా చేస్తే బాగుంది బాగుంది అనుకొని తీసుకుంటారు అట్లా కాకుండా వద్దు ఇది తగ్గిద్దాము ఐఎమ్ షూటింగ్ ఇన్ ఇండోర్ లొకేషన్ సో దానికి ఈ బీజియమ్స్ ఇట్లా సూట్ అవుదేమో ఇట్లా అని ఆయనతో ఆ డిస్కషన్ ఉండేది విచ్ ఇస్ అ వెరీ హెల్దీ డిస్కషన్ సో నేను అప్పుడు అనుకునేవాడి ఓ ఇండోర్ లో షూట్ చేస్తున్నారు సో సౌండ్ షుడ్ బి లైక్ దిస్ అనమాట ఫుల్ స్ట్రింగ్స్ గా ఎక్కువ వెళ్తే గ్రాండియర్ గ్రీనరీ మంచి అవుట్డోర్ లో అయితే అట్లా బాగుంటుంది సో అట్లా వీస్ సో మన కూడా అటు పిక్చరైజేషన్ లో కూడా సాంగ్స్ చాలా డిఫరెంట్ గా ఉండేవి అండ్ అందులో పర్వాలేదు సాంగ్ స్టిల్ రిమెంబర్ జమ్ మ్యూజిక్ పెడితే ఎప్పుడు అదే పాట వచ్చేది బట్ ఇట్ విల్ బి లైక్ టూ గుడ్ శ్రీదేవి యాక్ట్ చేసింది సో ఇట్ వాస్ లైక్ టూ గుడ్ ఉంటుంది మళ్ళీ ఇంకొక సాంగ్ ఉంటుంది లైక్ డ్యూట్ సాంగ్ సో ఒకసారి లైక్ ఆన్ స్క్రీన్ చూడడానికి కూడా చాలా బాగుండేది అనమాట సో అవి రాసేటప్పుడు ఎనీ ఎనీ మెమరీస్ అట్లా ఐ మీన్ 네 <목소리로> చూసేటప్పుడు ఎనీ మెమరీస్ ఎట్లా అది నువ్వులో అది నేను ఫస్ట్ చేశాను దానికి అంటే సాంగ్ ప్రాపర్ గా నేను చేసి బ్యాకింగ్ అంతా చేసి రఫ్ గా లిరిక్ కూడా ఇట్లా నువ్విలా తరిరా రిరా తరే చేసాను కో అంటే రఫ్ ఇలా స్ట్రక్చర్ ఇలా అయిందన్నమాట ఇవన్నీ వినిపించిన తర్వాత ఆయన బాగా చూన్ బాగా నచ్చింది అండ్ విజువల్ గా ఆయన ఇంకా సూపర్ ప్రతి సాంగ్ ని క్యూట్ అసలు ప్రతి ఇది కూడా డిటైలింగ్ ఎంత బాగుంటది అంటే నిజంగా మన నిజ జీవితంలో ఇంత క్లారిటీ ఎవర మెయింటైన్ చేయరు మౌంటాజెస్ బ్యూటిఫుల్ గా చూపిస్తారన్న ఎక్సాక్ట్లీ అసలు ఐన ఒక యూనిక్ లెవెల్ ఆఫ్ అందుకే ఈ సినిమాలో అందుకే ఫస్ట్ నచ్చవలే కోరా చూడగానే पावతో కొత్త మీద గాని ఆ ఫన్ గాని లేకపోతే ఇక్కడ రొమాంటిక్ ఫీల్ గాని అవి సూపర్ చూపిస్తారు సో సాంగ్ ని చాలా ఎలివేట్ చేస్తదండి ఎక్సాక్ట్లీ నేను కూడా అదే చెప్తాను అనుకున్నా అంటే మీరు ట్యూన్ చేసి ఇవ్వడం వేరు దాని పిక్చరైజేషన్ ఎక్స్ప్రెషన్ బట్టి కూడా సాంగ్ లెవెల్ అన్నది వెళ్ళిపోద్ది సో నచ్చావలేలో సాంగ్ దట్ వాజ్ లైక్ పిక్చరైజేషన్ లో కూడా చాలా యూనిక్ గా ఉంటుంది సో అలాగే పాతొక్క తొమ్మిది లైక్ ఎవ్రీ యూత్ విల్ కనెక్ట్ ఫర్ దట్ ఇప్పుడు కూడా యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ యూత్ ఫ్యాన్స్ ఉంటారు మీకు నాకు తెలిసి నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ నాకైతే తెలియదు కానీ దెర్ ఆర్ మెనీ పీపుల్ విల్ కలెక్ట్ కనెక్ట్ ఫర్ యువర్ సాంగ్స్ అంత మంచి హిట్స్ అయితే ఇచ్చారు బట్ వై ఆర్ ఇన్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎందుకు వై నాట్ అండర్ రేటెడ్ అండి అదే నేను ఎక్కువ బయటికి ఐ ఫీల్ లిటిల్ స్టై కొన్ని ప్రమోషనల్స్ దాంట్లో కానీ లేకపోతే స్టేజ్ పైన ఎనీ పెర్ఫార్మెన్సెస్ కానీ అది జస్ట్ లైక్ టు కంపోజ్ మ్యూజిక్ సో రీసెంట్ గా మీకు బ్యాక్ టు బ్యాక్ హిట్ అందుకున్నారు అందులో ఫస్ట్ అంబాజీపేట గురించి మాట్లాడుకుందాం సో అంబాజీపేట గుమ్మ సాంగ్ ఇస్ లైక్ అల్టిమేట్ ఉంటుంది అసలు ఆ ఒక్క పాట తోటి సినిమా హైప్ పెరిగిపోయిందని చెప్తాను నేనైతే ఎందుకంటే బీయింగ్ అ న్యూ ఆర్టిస్ట్ వచ్చింది తను హీరోయిన్ సో తనకి ఒక తనకి ఒక స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఇలాంటి పాట పాడడం కూడా నిజంగానే హై అని చెప్పొచ్చు సో ఆ పాట కంపోజ్ చేయడానికి ఎలాంటి ఫస్ట్ డైరెక్టర్ లవ్ సాంగ్ అన్నారండి చెప్పారు కథ అంతా నరేషన్ చేశారు సో లవ్ సాంగ్ అని చెప్పారు సో మెయిన్ థింగ్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ అండ్ హీరో సుహాస్ సగం ఎనర్జీ ఏంటంటే హీరో సుహాస్ సో సుహాస్ డాన్స్ అనేదే బాడీ లాంగ్వేజ్ కి అది మామూలుగా ఊహించుకుంటేనే సూపర్ అనిపిస్తుంది సో సంథింగ్ అంటే ఎలా ఉంటుందంటే ఎనర్జీ ఉండాలి అట్ ద సేమ్ టైం లవ్ ఫీల్ ఉండాలి సాంగ్ లో లవ్ సాంగ్ అన్నారు సో మెలడీ ఓన్లీ మెలడీ లా కాకుండా కొంచెం బీట్ కూడా ఉంటే బాగుంటుంది డాన్స్ కి కొంచెం స్కోప్ ఉండాలి అండ్ ఆ యాస గాని ఆ అంత వెరీ గ్రమాటికల్ పోయిటిక్ గా ఉండకూడదు లిరిక్స్ కూడా సో నేను స్టార్ట్ చేయటమే అది ఇలానే స్టార్ట్ చేశాను సాంగ్ కంపోజ్ చేయడమే ఆ నిదం మోపగా యాక్చువల్ లిరిక్ రైటర్ రాశారు నానే యమ్మా సో అట్లా నేను ఆ హుక్స్ వేసుకుని స్టార్ట్ చేస్తాను స్టార్టింగ్ దొంగ సూపులే రంగు పూసలే ఇవి అట్లా కొన్ని కొన్ని వేసుకొని స్టార్ట్ చేస్తాను ఇమీడియట్ గా ఇది వినగానే డైరెక్టర్ గారు ధీరజ్ గారు ఆర్ బనివాస్ గారు అందరికి యునానిమస్ గా అందరూ సూపర్ సూపర్ పాట సో సుహాస్ ది మీరు రైటర్ పద్మభూషణ్ కూడా మీరు సో అది కూడా సచ్ మాస్టర్ పీస్ ఫిలిం అని చెప్పొచ్చు ఒక రకంగా అంటే అలా సాఫ్ట్ గా వెళ్ళిపోతుంది ఆ సినిమా అందులో కూడా ఇది నీ కన్నుల్లో నా రూప అది కూడా బాగా హిట్ అయింది నాకు మెయిన్ అండి నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది అండి లైక్ శేఖర్ చంద్ర ఇస్ మోర్ కంఫర్టబుల్ ఫర్ లవ్ సాంగ్స్ ఆర్ బీట్ సాంగ్స్ ఎని ఎనీంగ్ మీకు ఏది బాగా ఇష్టం పర్సనల్ గా నాకు మీరు చూస్తే ఇటు దీన్ని ఇష్టం అని చెప్పలేను దాన్ని ఇష్టం అని చెప్పలేను బోత్ ఎందుకంటే ఇటు మాస్ లో తీసుకుంటే పావుతొమ్మిదైన పద్మావతి ఉంటుంది మళ్ళా ఓ పారు ముగ్గురు దేవదాసులు ఇది ఇది కూడా బాగుంటుంది ఇటు చూసుకుంటే బాగుంటుంది నువ్వు ఉన్నావి తయనగని నచ్చావలే గాని మనసారాలో తర్వాత మా ఆసి తీసుకో అది దోస్తులందరికి దారి ఐ వాస్ లైక్ ఫర్గట్టింగ్ అందులో కూడా నేను యాక్చువల్లీ ఆ సవారీ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో ప్రియాంక సిం ఐ థింక్ తనను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఇట్లానే ఆ పాటే పాడాను పాడాననిమాట ఆవిడది ఉంటుంది కదా ఆ సాంగ్ ఏంటిది ఫిమేల్ ది ఉండి ఉండు ఓహ్ సో शी वाज लाइक షాక్ మీరు ఐ వాస్ లైక్ ఏ అంటే కొన్ని మాస్టర్ పీసెస్ ని మీరు అలా వదిలేసి వెళ్ళిపోయారు అంటే దిస్ కాంట్ బి రీప్లేస్ ఎనీ వన్ అనమాట సో అలా ఎవరన్నా వచ్చి కాంప్లిమెంట్స్ ఇస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు ఒకటి తెలుసా మనిషికి హ్యాపీగా ఉన్నా బాధగా ఉన్నా ఎక్కువ లవ్ చేసేది మ్యూజిక్ ఈవెన్ బాధగా తీసుకొచ్చేది హ్యాపీగా మనకి హై ఇచ్చేది ఏదైనా సో అలాంటి ఒక మంచి మ్యూజిక్ క్రియేట్ చేసే ప్లేస్ లో ఉన్నారు సో చిన్నప్పటి నుంచి లైక్ ఇలాగ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనే ఒక అంటే చిన్నప్పటి నుంచి అది లేదు చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం అంటే మ్యూజిక్ ప్లే చేయడం అట్లా నాకు అలా ఉండేదన్నమాట బాగా సో లేటర్ ఆన్ నేను ప్రొఫెషన్ హాబీ నుంచి స్లో స్లోగా ప్రొఫెషనల్ గా తీసుకుంటే బాగుంటది అంటే మెయిన్లీ లెర్నింగ్ మ్యూజిక్ అంటే ఐ లెన్టింగ్ చెన్నై అండి గోపాల కృష్ణ గారు అని ఉన్నారు తిట్టేవారు కొట్టేవారు ఎందుకు ఇట్లా ఇంతగా నా మీద ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించి చేస్తున్నారు అనుకునే వాళ్ళు గానీ ఇప్పుడు అర్థం అవుతారు బాగా అయింది అప్పుడు పాఠాలన్ని ఇప్పుడు బాగా లైక్ యూస్ అవుతున్నాయి అనిపించింది అనమాట సో ఆ యా సచ్ మెమరీ కదండి అప్పుడు ఒకళ్ళకి మీద పర్సనల్ కేర్ తీసుకుని చెప్పినట్టుగా అండి ఎందుకంటే ఆయన అడిగే డౌట్స్ కూడా అట్లాంటివి ఉంటాయి నాకు నేను ఒక దగ్గర వెస్టర్న్ నేర్చుకునేవాడిని ఒక దగ్గర క్లాస్ సో ఈయన ఎట్లా అంటే ఈయన దగ్గర బేసిక్ గా నేను సౌండ్ ఇంజనీరింగ్ లాగా అనుకొని వెళ్ళేవాడిని సౌండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బట్ హీస్ వెరీ మచ్ ఇంటూ క్లాసికల్ బ్యాక్ డ్రాప్ ఉంది ఆయనకి అదంతా ఉంది అది నాకు తెలియదు సో నేను క్యాజువల్గా అలా నేర్చుకుంటూ ఇక్కడ డౌట్స్ అక్కడ డౌట్స్ ఊరికి ఆయన డిస్కస్ చేసేవాడిని అండ్ సెపరేట్ గా అప్పుడు నాకు ఆ రెండు కూడా మిక్స్ చేసి డౌట్స్ క్లారిఫై చేయటము అది అండ్ హీస్ టు ఎంకరేజ్ మీ అలవాట్ అనమాట అండ్ హీస్ టు సే మెలడీ పరంగా యూ యూ గో ఇట్స్ నాట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ ప్లేస్ ఫర్ సౌండ్ ఇంజనీరింగ్ ఇదంతా కాదు మ్యూజిక్ అనేసి సో బాగా చేశారు లైక్ ఆన్ ఫీల్డ్ లో అంటే ఇక్కడ మెయిన్ గా ఇండస్ట్రీలో అయితే అండి నాకు కిరవాణి గారు కోటి గారు వాళ్ళు చాలా ఎంకరేజ్ చేశారు మెయిన్ గా కిరవాణి గారు నన్ను అంటే మెయిన్ గా ఇక్కడ నేను డిగ్రీ అది చేస్తూ కూడా డిస్కంటిన్యూ చేసి చెన్నైకి వెళ్ళి దాంతో పుల్ చేసి కీరవాణి గారు అనేది చెప్పాలి ఓకే బస్ ఈ మీ దట్ కాన్ఫిడెన్స్ అన్నమాట సో మొన్న నా స్వామి సక్సెస్ మీట్ జరిగింది సో అప్పుడు ఒక ఫన్నీ సాంగ్ ని రిలీజ్ చేశారనమాట కీరవాణి గారు ఒక ఫన్నీ సాంగ్ అనేది రిలీజ్ చేశారు లైక్ టూ గుడ్ విత్ అంటే సింగర్స్ ఇంత ఇదిగా క్రియేట్ చేస్తారా వాళ్ళే ఉంటే ఒక కామెడీ లిరిక్స్ యాడ్ చేసుకొని క్రియేట్ చేస్తారు మీరు లైక్ అలా ఉన్నప్పుడు గారు అలాంటి ఎన్నో సాంగ్స్ కూడా క్రియేట్ చేశారు మనము బాహుబలి ఎప్పటించో చూసుకోవచ్చు ఆ కోవిడ్ టైమ్ లో వంటలు చేసేదని వాళ్ళు ఒక కొన్ని ప్యారడీ సాంగ్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు సో ఆయనతో ఉన్నప్పుడు ఎలా ఉండేది కీరవాణి గారు హౌ హీ టేక్ కేర్ ఆఫ్ యూ లేదంటే మీకు ఎలాంటి సజెషన్స్ ఇచ్చేవారు ఏంటి లైక్ ఫస్ట్ పర్సన్ అండి అంటే నాకు మెయిన్ స్టూడియో ఇదంతా ఎక్స్ చూపించడానికి అంటే హౌ ద వర్క్ ఇస్ గోయింగ్ ఆన్ అనేసి తెలిసి అండ్ సమ్ కొన్ని కోరస్లు వాడిచ్చి అట్లా సో నాకు మెయిన్ ఒక ఎక్స్పోజర్ తెలిసింది అక్కడ ఒక ప్రాసెస్ తెలిసింది హౌ మ్యూజిక్ ఇస్ గోయింగ్ ఆన్ ఎట్లా జరుగుతుంది అనేది కూడా దాని తర్వాత నేను ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా నేర్చుకోవటం అదంతా చేసి దెన్ స్లోలీ ఐ కేమ్ టు దిస్ సో మ్యూజిక్ స్టార్ట్ చేసి చేసిన తర్వాత వాట్ వాజ్ యువర్ ఫస్ట్ సాంగ్ అండి ఫస్ట్ దేనికి ట్యూన్ కొట్టారు అంటే గ్రౌండ్ స్కోరా లేదంటే సాంగ్ అండి సా ఫస్ట్ మూవీ అది జ్ఞాపకం అని చెప్పాను సో దాంట్లో బేసిక్ గా నాకు డైరెక్టర్ గారు చెప్పింది ఏంటంటే ఒక సాంగ్ ఉంది అది చూద్దాము ప్రొడ్యూసర్ ఏమో ఎన్ఆర్ఐ అప్పుడు సో ఆయన ఇక్కడ లేరు ఆయన వన్ వీక్ లో అట్లా వస్తారు యు క్రాక్ ది సాంగ్ ఇది చెయ్యి చేసిన తర్వాత వీ కెన్ ప్రొసీడ్ అది ఇది అని యాక్చువల్లీ హీ ఎంకరేజ్ మీ లాట్ అనమాట అవకాశం రావటమే ఐ ఫెల్ సో గ్రేట్ సో దెన్ నేను అది సాంగ్ అది ఫస్ట్ చెప్పడం అయితే చాలా క్లైమాక్స్ లో వచ్చే ఒక సాడ్ సాంగ్ వేవర్స్ బ్రేక్అప్ సాంగ్ లాంటి సో అది ఎప్పుడైతే నేను చేశానో ఫుల్ ఆ టైంలో రాక్ గిటార్స్ అది ఇది అంతా వేసి డిఫరెంట్ గా చేశాను చేసిన తర్వాత అది చిన్న డౌట్ఫుల్ ఆయనకి నచ్చింది బట్ ఎక్కడో డౌట్ ఆ సో ప్రొడ్యూసర్ కూడా రావటము వచ్చి అంత సూపర్ ఉంది కదా విల్ ప్రొసీడ్ ఇది అంటామ సో దట్స్ మై ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అన్నమాట ఆ సాంగ్ రెండు లైన్లు పాడొచ్చు కదా మా కోసం మౌనం మనసున మంటలైరగలి మరిగిపోతున్నది ప్రాణం వీడే బాధతో గుండె కొట్టుకుంటున్నది ఎప్పటికైనా సరే మన ఫస్ట్ అన్నది చాలా మెమరబుల్ సో ఫస్ట్ ఇన్కమ్ ఎంత తీసుకున్నారు లైక్ ఫస్ట్ ఐ థింక్ నాకు ఎక్విప్మెంట్ కోసం వాళ్ళు ఇచ్చారండి నేను ఎక్విప్మెంట్ అడిగాను నాకు కావాల్సినవి సో ఎక్విప్మెంట్ ఇచ్చారు కానీ డబ్బులు ఇవ్వలేదు అంటారు అంటే ఫస్ట్ మెయిన్ కావాల్సింది అదే కదండి ప్రాజెక్ట్స్ దేనికైనా నాకు మెయిన్ పెట్టుబడి పెట్టారు ఎగ్జాక్ట్లీ పెట్టుబడి పెట్టారు ఇన్కమ్ పెట్టుబడి రూపంలో ఇచ్చారన్నమాట నైస్ ఏదైనా ఒక్కొక్కసారి ఒక్కొక్కరు చెయ్యి బాగుంటే మనం ఇంకా హైట్స్ కి వెళ్తూ ఉంటాం మేబీ అప్పుడు వాళ్ళు చెయ్యి బాగున్నట్టుంది ఈ రోజు యూ హావ్ గివెన్ సచ్ వండర్ఫుల్ గిఫ్ట్స్ ఫర్ అస్ నిజంగా అదే అంటాం ఇంత అద్భుతమైన ఏమంటారు స్వర సాగరాల్లో మేము ఏదూ ఉంటాం అనమాట బాగుంది కదండి లైక్ నైస్ థ్యాంక్ యూ ఎందుకంటే నేను ఎలా పాడాను నువ్వు చెప్పలేదు మీరు బాగుందండి మీరు బాగా ఎప్పుడైనా నాకు కూడా ఒక అవకాశం ఇస్తానన్న శేఖర్ చంద్ర గారు మీరు రాసుకోండి ఆయన ఇచ్చిన పైన బాగుంది చెప్పుకోవడానికి ఇస్తారు కదండి తప్పకుండా అంటే మొహమాటానికి ఇస్తా అనమాట ఓకే పోన్లేండి డైరెక్ట్ సాంగ్ అవకాశం లేకపోయినా కి పిలవండి వస్తా బాగుంది ఇది కూడా బాగుంది ఏదో ఒకటి ఆప్షన్ మనం యూస్ చేసుకోవడం అనమాట బట్ ఎనీవేస్ అంటే బీయింగ్ చిన్నప్పటి నుంచి ఒక బాత్రూమ్ సింగర్ కేటగిరీలో ఉంటాం అంటే నేను కూడా వచ్చిన స్కూలింగ్స్ లోని వాటిలో నుంచి కూడా ఐ యూస్ టు సింగ్ లాడ్ ఆఫ్ సాంగ్స్ అప్పుడు ఏదో అలాగా పాడతాం తప్ప ప్రొఫెషనల్ టచ్ అయితే మాకు లేదన్నమాట అందుకే నేను మీ దగ్గర పాట పాడేటప్పుడు కూడా ఎక్కువ సాహసం చేయలేదు మళ్ళీ ఎందుకు స్మృతి లేదు స్మృతి తప్పిందని అన్నారు అనుకో టు బ్రో మూవీ సో ఇట్ లైక్ డిఫరెంట్ యునిక్ స్టోరీ ఉంటుంది సో ముఖ్యంగా ఈ పాట సునీత గారితో పాడిచ్చారు చూసారా బికాస్ షీఈ క్వీన్ ఆఫ్ దిస్ మెలోడిస్ అని చెప్పొచ్చు ఏ మాట కామాట సో ఆ పాట నిజంగా ఆవిడ పాడడం వల్ల అంత వెయిటేజ్ వచ్చిందా లేదా మీరు ట్యూన్ ఇచ్చిన వల్ల ఇలా ఇట్స్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది సో సునీత గారినే ఫస్ట్ అప్రోచ్ అనుకున్నారా లేదా ఇంకెవరన అనుకున్నారా పక్కాగా సునీత గారే అనుకున్నాం ఎప్పుడైతే అది సాంగ్ కంపోజింగ్ జరిగిందో మేల్ వర్షన్ ఒకటి ఉంది ఫీమేల్ వర్షన్ ఖచ్చితంగా సునీత గారు అనే ఫిక్స్ అయిపోయామ రితేష్ అని ఒక అబ్బాయి పాడాడు సో అది కూడా అది ఒక హ్యాపీ వర్షన్ అండి బేసిక్ గా హ్యాపీ వర్షన్ లోన్ ఫిలిమ్ సో ఫస్ట్ చెల్లి పాడుద్ది నెక్స్ట్ అన్నయ్య దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తుంది సో అది సునిత గారు క్లైమాక్స్ లో వచ్చే ఆ వర్షన్ పాడారు సో అది లాట్ ఆఫ్ సోల్ అండ్ డెప్త్ ఇచ్చారండి సాంగ్ అయితే అసలు నిజంగా చెప్తున్నాను ఇప్పటికీ ఎన్ని సార్లు వినొచ్చు అనిపించే పాటల్లో మీ డెఫినెట్లీ ఫస్ట్ ఉంటాయి డెఫినెట్లీ ఇట్స్ ఫ్యాక్ట్ అన్నమాట మనం అందరూ ఒప్పుకోవాలి ఒప్పుకొని తీరాల్సిందే దానికోసం బిగ్ థ్యాంక్ ఫ్రమ్ అందరి దగ్గర నుంచి నేనైతే మీకు చెప్పేస్తాను శేఖర్ చంద్ర గారు సో కమింగ్ టు యూ ఇంత అందమైన లవ్ సాంగ్స్ ఇస్తారు మాకు లవ్ బ్యూటిఫుల్ సాంగ్స్ ని ఒక మెమరీ కింద క్రియేట్ చేసుకోవడానికి ఉంటుంది రియల్ లైఫ్ లో

లైక్ మే నో యువర్ ఫియాన్సీ పేరు మాధురి మాధురి గారు సో మాధురి గారు ఇంట్లో మీరు ఏదన్నా ఆవిడ కోపం వస్తే ఆ పాటల రూపంలోనే ఏమన్నా సారీలు చెప్తారా లేదంటే అందరి ఇళ్ళల్లో జరిగేదట్టు నార్మల్ గానే నార్మల్ నార్మల్ గానే ఉంటది కదా అంత సినిమాటిక్ ఉండదు అంటారు అంటే ఏమి ఉండదు అండి వర్క్ ఇస్ వర్క్ ప్లేస్ అట్లా ఫీల్ అవుతాను ఓకే ఉంటే సినిమాటిక్ నా లోపల లోపల ఉండొచ్చు ఏదైనా బట్ జనరల్లీ ఇంకా అంటే ఎవ్రీవన్ నోస్ కదండి సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్ అన్నారు కాబట్టి మాట సో చాలా వరకు మీరు ఇప్పుడు దాకా చేసిన మూవీస్ లో ఫ్యాంటసీ మూవీస్ కి మీరు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇవ్వడం జరిగింది అండ్ మ్యూజిక్ అందించడం జరిగింది అటు మనకి మన విఐ ఆనంద్ గారితో మీరు ఎక్కడ పోత చిన్నవాడ గానీ ఇటు మన ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఊరు పేరు బయటకున గానీ సో అందులో కూడా నీతో ఉంటే చాలా సాంగ్ ఇస్ లైక్ బిగ్గెస్ట్ హిట్ సో ఇందులో కూడా నిజమేనే చెప్తున్న జానే లైక్ వండర్ఫుల్ రిమైండర్స్ సో మీకు ఎక్కడో ఒక ఫ్యాంటసీ కి ఈ టైప్ ఆఫ్ డ్రామాస్ కి మంచి కనెక్షన్ ఉందని నేను అనుకుంటాను ఎందుకంటే ఎక్కడో మనం ఏదో ఒకటి కనెక్ట్ అవుతే కానీ అంత ఇంపాక్ట్ ఉండే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గానీ మ్యూజిక్ ని గానీ మనం అందించలేదు సో ఏమంటారు దానికి మీరు దానికి ఆబ్వియస్ గా హండ్రెడ్ పర్సెంట్ గా సమ్వేర్ టు గెట్ ఇన్స్పైర్డ్ కదా సో డెఫినెట్ గా ఐ గెట్ ఇన్స్పైర్ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఇలాంటి ఫ్యాంటసీ సిచ్యువేషన్స్ కానీ మెనీ సిచ్యువేషన్స్ అండి అంటే నేమ్ ఇట్ బ్రేక్అప్ సిచ్యువేషన్ లో ఏదో ఫేస్ అయితే వీ హ్ టు దెన్ అప్ అనమాట సాంగ్ పరంగా సడన్ గా ఇది ఏదో కొత్త సిచ్యువేషన్ మనకు సంబంధం లేదు ఇది అంటే ఇట్ టేక్స్ టైమ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే అది మనం వేరే సాంగ్స్ నుంచి ఇన్స్పైర్ అప్పుడు సో ఆల్రెడీ లెజెండ్స్ చాలా సాంగ్స్ చాలా చాలా ఉన్నాయి ఇలయరాజా గారి సాంగ్స్ కానీ అట్లాంటివి సో వాటి నుంచి సమ్ టైమ్స్ ఇన్స్పైర్ తీసుకోవాలి సో అదర్ దెన్ దాట్ మోస్ట్లీ ఇట్స్ లైక్ పర్సనల్ ఫీలింగ్ ఓన్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ ఓన్లీ నేను అది బాగా నమ్ముతాను వాట్ ఎవర్ కమ్స్ ఫ్రమ్ ఇన్సైడ్ అది హండ్రెడ్ పర్సెంట్ ఇట్ విల్ రీచ్ పీపుల్ సో బ్లాక్ మ్యాజిక్స్ మీద మీకు ఏమన్నా అవగాహన గానీ దాని మీద గానీ నమ్మకాలు గానీ ఇలాంటి ఉన్నాయా లేదండి నమ్మకం లేదు ఐ డోంట్ నో సీ అది డిఫరెంట్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కొంతమంది నమ్ముతారు కొంతమంది నమ్మరు సో దాని గురించి ఐ డోంట్ వాంట్ సో ఈ ఈ భైరవ కోన గానీ అంబాచపేట గానీ చేసినప్పుడు హీరోస్ మీతో టచ్ లో ఉండేవారండి లైక్ భయ్యా ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చావు మాకు సాంగ్స్ ఏంటంటేనే మతిపోతుంది అని అంటే ఎవ్రీ హీరో ప్రతి సినిమాకి మెయిన్లీ ఇలా మీరు అడిగారు కాబట్టి అంబాజీపేట సుహాస్ అయితే ఈ ఆల్వేస్ ఎంకరేజింగ్ వచ్చి వాటేసుకొని ఒక బిట్ ఏమన్నా బీజిఎం లో ఒక బిట్ చూస్తే దాన్ని చూసి వాటేసుకొని గివ్స్ అ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అండి అలానే సందీప్ బాయ్ కూడా నిజమే చెప్తున్న ఎప్పటి నుంచో హిస్ ఫేవరెట్ అనమాట ఓకే ఆ సో తను అది హోల్డ్ చేసి తను ఇంతకు ముందు విన్నాడండి అండి ఆల్రెడీ సో అది విన్న విన్నది మనం ఇలా సాంగ్ రూపంగా చేసుకొని తను చాలా కేర్ తీసుకున్నారు ముఖ్యంగా మూడు పేరు బైరెకోన్న సినిమా కి సందీప్ గారు హాస్ టేకెన్ అండ్ లాడ్ ఆఫ్ కేర్ ఒక చిన్న బేబీ ఎలా ఉంటుందో అలాగే తీసుకున్న డెఫినెట్ డెఫినెట్ బాగా కేర్ తీసుకున్నారు ఈ ఆక్షన్ ఎవ్రీథింగ్ అండ్ సాంగ్స్ కూడా ఈ లవ్ ద సాంగ్స్ సో మచ్ సో సాంగ్స్ ఇంకొక ఫ్యూ డేస్ లో రిలీజ్ అన్నప్పుడు టు కమ్ అనమాట ఈ గారికి వచ్చి ఇంకేమన్నా ఇది ఏమన్నా ఇంకా పెంచుదామా ఇంకా టైం కావాలా ఇంకా అట్లా టు అ డిస్కషన్ ఎంజాయ్ అవును దానికి ఇటు సపరేట్ కేర్ అండి నా వల్ల కాదే గుమ్మకి అమ్మ అమ్మకి నన్ను షూట్ చేపించి నాతోని రామేరియాలతో షూట్ చేపించి సెపరేట్ గా ఒక లొకేషన్ లో సో ఇట్స్ ఆల్ హిస్ ఇనిషియేషన్ సో ఈసారి నిజంగానే బైరోకోన్ కి సందీప్ గారు హెడ్ టేకెన్ యూనిక్ లెవెల్ ఆఫ్ ప్రమోషన్స్ అని చెప్పొచ్చు అంటే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే ఊరి పేరు బైరోకోన మూవీ టీమ్ జస్ట్ అలాగా ఐటెక్ సిటీ కోహినూర్ కి వెళ్ళినందుకు మన కుమారి ఆంటీ సెన్సేషన్ అయిపోయింది ఆ ఇంటర్వ్యూ ప్రమోషన్స్ తర్వాత సో అలాగ ఒక డిఫరెంట్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది సో ఇప్పుడు దాకా మీరు చేసిన అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఊరి పేరు బైరో మీకు ఒక మంచి బ్రేక్ ఇచ్చిందంటే ఏమంటారు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టే మూవీ ఇస్ ఆ స్టెప్ అండి నాకు సో సమ్ టైమ్స్ అది అరే స్టెప్ కాకుండా స్ట్రెయిట్ గానే వెళ్ళింది అనిపిస్తుంది సమ్ టైమ్స్ సూపర్ స్టెప్ అనిపిస్తుంది అనమాట సో అట్లా అంబాజీపేట గానీ ఊరిపేరు బైరవ్ కోన ఈ టైంలో బికాస్ నాకు మధ్యలో కంటిన్యూస్ ఈ వర్క్ చేయడమే జరిగింది లాస్ట్ ఇయర్ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని సో ఇలా కరెక్ట్ గా టైం కి రిలీజ్ అవ్వటం కి రెండు మంచిగా రెస్పాన్స్ డెఫినెట్లీ ఇంకోటి ఆనంద్ గారితో వర్క్ చేయడం సూపర్ అండి ఆల్వేస్ ఎక్కడికి పోతావు చిన్నవాడు కూడా చేశాను సో ఆయనతో వర్కింగ్ స్టైల్ ఇస్ సూపర్ కూల్ అనమాట అంటే ఆయన ఒక క్లారిటీతో చెప్తారు ఏం కావాలి ఏంటి అండ్ ఆయన సిచ్యువేషన్స్ కానీ కథ కానీ అది కూడా ఇన్స్పైరింగ్ గా ఉంటుంది ఏదో ఫన్ ఉంటది కొత్తగా ఉంటాయి సో మనకు కూడా ఎంత వస్తుంది దీన్ని ఇలా వర్క్ చేయాలి దీన్ని ఇట్లా చేస్తే బాగుంటది అది అనేసి సో వెరీ కూల్ పర్సన్ ఆయనతో మళ్ళీ సెకండ్ మూవీ కూడా ఇలా హిట్ అవ్వటం ఐ ఫీల్ సో హ్యాపీ